నియోజకవర్గంలో కొల్లూరు మండలం దోనపూడిలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. పోతర్లంక ఎత్తిపోతల పథకం ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. దోనపూడి దళిత వాళ్ళు గ్రామదర్శిని గ్రామ వికాసంలో పాల్గొన్నారు. పల్లె ప్రజలతో ముచ్చటించి ప్రజా సమస్యల్ని తెలుసుకున్నారు. అనంతరం కొల్లూరులోని ఉన్నత పాఠశాలలో నిర్వహించిన బహిరంగ సభలో ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు నక్క ఆనందబాబు, పుల్లారావుతో పాటు ఎంపీ మాల్యాద్రి తదితరులు పాల్గొన్నారు. అదే మాదిరిగా జిల్లా ప్రజా పరిషత్ చైర్పర్సన్ జానిమోన్ గారు, ఇక్కడ ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ మురళి గారు, ఇంకా ఇక్కడ అధికారులు ఎమ్మెల్సీ రామకృష్ణ గారు, ఇంకా చాలా మంది నాయకులందరికీ, స్థానికంగా నాయకులందరికీ, అదే మరి ఇక్కడ చాలా మంది దాతలు కూడా, భూమి కూడా ఒక 80 సెంట్ ఇచ్చారు దాతలు. అదే మరి గ్రామస్తులందరూ చూస్తే చాలా ఆనందంగా ఉన్నారు. మనిషికి ఒక అదే మరి గౌరవ మాజీ శాసనసభ్యులు మల్లికార్జునరావు గారు, ఒక్కొక్కరు చూస్తే మనిషి ఒక ఫోన్ పట్టుకున్నారు. బ్రహ్మాండంగా ఫోటోగ్రాఫర్స్ ఎంతమంది ఉన్నారో అదే మరిగా మీరందరూ చేయాల్సింది పోతర్లంక గురించి ప్రజలకు తెలియజేయాలి. ఎవరికైనా మీ దగ్గర కానీ ఫేస్బుక్ కానీ ట్విట్టర్లో ఉంటే అందులో ఈ ఫోటోలు తీసి అది తెలుగుదేశం పార్టీ చూపించిన ఈ ప్రాజెక్టు చూస్తే నేను అపోజిషన్లో ఉన్నప్పుడు వచ్చాను ఇక్కడికి. అదే మరిగా చాలా వరకు ఫైట్ చేశాం కానీ ఆ రోజు చేయలేకపోయారు. నేనే ఈ ప్రాజెక్ట్ని అధికారంలో ఉన్నప్పుడు శాంక్షన్ చేయడం, కొన్ని టెక్నికల్ కారణాల వల్ల దానివల్ల ఇబ్బంది రావడం, అది 2,50,00,000 రూపాయలు ఆ రోజు ఉంటే ఈరోజు చూస్తే 49,65,00,000 రూపాయలు అయినట్టు దగ్గర దగ్గర 50 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 5,000 ఎకరాలకు నీళ్లు ఇచ్చామంటే అది మనం చూపించిన చోరం అని చెప్పి ఈరోజు మీరు ఒక విషయం గుర్తు పెట్టుకోవాలి. అపోజిషన్ పార్టీస్ విమర్శిస్తే మీరు గమ్మన సైలెంట్ గా ఉంటారు. ఈరోజు మీరు నీళ్లు తాగుతున్నారంటే కృష్ణా నీళ్లు ఇంకా రాలేదు, ఆ విషయం మీరు గుర్తు పెట్టుకోవాలి. గోదావరి నీళ్లు మీరు తాగుతున్నారు. నేను గోదావరి ప్రాజెక్ట్ లో పోలవరం ప్రాజెక్ట్ కట్టాలంటే ఇంకా 1 సంవత్సరం అవుతుంది.